వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా ఉన్నారు బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ నుంచి సిస్టర్ అంజలి గారు మరి అంజలి గారితో మాట్లాడదాము ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చూసుకుంటే మరి పిల్లలు ఎగ్జామ్ టెన్షన్లు అయితే చాలానే కనిపిస్తున్నారు పిల్లలు టెన్షన్ చూసుకు పక్కన పెడితే అటు పేరెంట్స్ నుంచి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగా ఉంది మరి ఈ రెండింటిని ఎట్లా పిల్లలు టెన్షన్ నుంచి ఎలా దూరం అవ్వాలి పేరెంట్స్ ప్రెషర్ నుంచి పిల్లలు ఎలా దూరం అవ్వాలి అనే దాని మీద సిస్టర్తో మాట్లాడదాము నమస్తే సిస్టర్ నమస్తే ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం కంపెనీ సిస్టర్ పిల్లలు ఎగ్జామ్స్ చూసుకుంటే ఎగ్జామ్ టెన్షన్ అయితే చాలానే ఉంటుంది పిల్లలు చదువుతూనే ఉంటారు అటుపక్కన పేరెంట్స్ చూసుకుంటే ఒక వైపు వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సో ఆ టెన్షన్ నుంచి పిల్లలు ఎలా దూరం అవ్వాలంటారు మీరు పిల్లలకంటే పేరెంట్స్కి ఇచ్చే టిప్స్ చెప్పాలి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచో మనం కూడా చిన్నప్పుడు రాస్తూ వచ్చాం కానీ ప్రస్తుతం చూస్తే వాతావరణంలో చాలా చేంజ్ ఉంది ఎందుకంటే బాగా కాంపిటీషన్ ఉంది ముందు ఏదైతే ర్యాంక్ వచ్చేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ ర్యాంక్లో చక్కగా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజ్లో సీట్స్ అన్నమాట కానీ ఈ రోజుల్లో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉన్న కారణంగా మరి దాంతోపాటు టెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే అందరికీ అవేర్నెస్ కూడా బాగా అయిపోయింది సో అదైతే చాలా మంచిదే సో పార్టిసిపేషన్ ఏదైనా ఎగ్జామ్ ఉండొచ్చు అది టెన్త్ ఉండొచ్చు లేక కాంపిటేటివ్ ఎగ్జామే ఉండొచ్చు సో దాంట్లో ఎంతోమంది రాస్తున్నారు యూపీఎస్సి ఎగ్జామే ఉండొచ్చు అండ్ అందరికి తెలుసు అనమాట మంచి ఒక ఫ్యూచర్ అనేది తయారవ్వాలి అంటే చదవాలి అండ్ చదివి చక్కని మార్క్స్ తీసుకొస్తేనే ఇంకా మనకు ఫ్యూచర్ ఉందని సో ఇదేంటిదంటే ఒక జనరల్ హ్యూమన్ మెంటాలిటీ అన అనవచ్చు లేక మన స్పెషల్లీ మన దేశంలో ఏ వాతావరణం ఉందో స్పెషల్లీ కనెక్టెడ్ టు అకాడమిక్స్ ఫార్ కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేక ఇంకా ఎవరైనా వాళ్లకు ఓన్లీ త్రూ చదువు దే క్యాన్ ఇంప్రూవ్ అపాన్ దేర్ స్టేటస్ ఇన్ ద సొసైటీ ఇంకా ఇన్కమ్ అనేది మంచి జాబ్ ద్వారానే దొరుకుతుంది అందుకోసము మోస్ట్ ఆఫ్ అస్ ఎలా ఉన్నామంటే చదువుపైన ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం అనమాట ఇప్పుడు అదే బిజినెస్ ఫ్యామిలీ ఉందనుకోండి ఇంకా వేరే ఏదైనా ఉంటే అక్కడ మీరు చూస్తే ఇంత టెన్షన్ అనేది ఉండదు కానీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ విషయం తీసుకొని చాలా ఎక్కువ ప్రెషర్ అనేది ఉంది అయితే ఆ ప్రెషర్ కారణంగా ఆ ప్రెషర్ ఫస్ట్ ఎవరికి ఉంది పిల్లలకు ఉందా ఉందా అయితే ఒక విధంగా చూస్తే పిల్లలు చిన్నగున్నప్పుడు ఐఆమ్ టాకింగ్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ అనమాట ఆ టైంలో పిల్లలకు ప్రెషర్ ఏంటనేది తెలియదు కానీ ప్రెషర్ పేరెంట్స్కు ఉంటుంది దాంట్లో విశేషంగా తల్లికుంటుంది ఇంకా ఈ రోజుల్లో ఎలా ఉందంటే పిల్లలకు ఈవెన్ అడ్మిషన్స్లో పేరెంట్స్కి బాగా ఇంటర్వ్యూస్ అడుగుతారనమాట టెన్షన్ ఏం అడుగుతారు సో దాని కారణంగా ఎలా ఉందంటే పేరెంట్స్ కూడా ఒక విధంగా టెన్షన్లో ఉన్నారు మరి మంచి స్కూల్ దొరికిన తర్వాత కూడా టెన్షన్ ఏం నడుస్తుందంటే మై చైల్డ్ షుడ్ పర్ఫామ్ వెల్ వెల్ సో అందుకోసం బాగా టెన్షన్ అనేది అనమాట కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి టెన్షన్ చేసుకొని ఏం లభించేది ఉందా ఎగ్జామ్ మంచిగా రాయాలి మంచి మార్క్స్ తీసుకురావాలి దాంట్లో ఇట్ ఈస్ అబ్సిల్యూట్లీ నథింగ్ రాంగ్ కావాలి కానీ మనసు టెన్షన్లో పెట్టుకొని పిల్లలకు టెన్షన్ చేసి ఇంత స్కోర్ రావాల్సిందే రావాల్సిందే ఇలా నువ్వు చదవాల్సిందే అని చేసి మనం ఒక కరెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నామా ఎందుకంటే చదవాలంటే కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ కావాలి ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటే వాతావరణం మంచిగా ఉంటే రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే దాంట్లో యాక్చువల్లీ మంచిగా అబ్జార్బ్ చేస్తాడనమాట పిల్లవాడు కానీ మనం కంటిన్యూగా చదువు 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 ఎన్ని గంటలు చదవాలి లేక కొందరు పిల్లల్లో అయితే అదొక ఇదైపోయింది ఒక థింకింగ్ అనమాట లే నేను ఫోర్టీన్ అవర్స్ చదవాలి నేను సిక్స్టీన్ అవర్స్ చదవాలి కానీ ఆ సిక్స్టీన్ అవర్స్ చదివితేనే ఇంకా నాకు మార్క్స్ వస్తాయి అని అలా కనెక్ట్ చేసేసుకుంటున్నారనమాట ఇప్పుడు మీరు ఇన్నిన్ని గంటలు కంటే న్యూగా చదువుతూ పోతే ఎటువంటి డైవర్షన్ అనేది పెట్టకుండా ఏది చేయకుండా ఏమవుతుంది బ్రెయిన్ కూడా ఒక లిమిట్ ఉంటుందా దానికంటూ రిలాక్సేషన్ ఇవ్వకుండా సో ఆ విధంగా చదువుతూ 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 కొన్నిసార్లు పిల్లలపైన చాలా ప్రభావం అనేది పడుతుంది అనమాట ప్రెషర్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి అంటే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు సిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ స్వయాన్ని చూసుకోవడం అవసరం అన్నమాట నేను పిల్లవాడికి ఒక కరెక్ట్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే కొంచెం ప్రెషర్ కూడా అవసరము ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళకి తెలియదు మనమేమో ఫ్యూచరు ఇది అది ఎందుకంటే వీళ్ళకి రావాలంటే మంచి మార్కులు దట్ ఈస్ ఓన్లీ వే దట్ ఈస్ రైటే కానీ ఇప్పుడు ఎలాగైతే బండి కూడా నడిపిస్తామో బండి నడిపించడంలో ఒకవేళ యాక్సిలరేషన్ ఉంటే బ్రేక్ కూడా ఉంటుందా లేక ఓన్లీ యాక్సిలరేషన్ పోతూనే ఉండని బండి పోతూనే ఉండని అని ఇంకోటి మీరు ఆలోచించండి ఆ యాక్సిలరేషన్ కూడా ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే బ్రేక్ ఉంది అందుకోసం యాక్సిలరేషన్ ఇస్తున్నాం ఆ పోన్లే ఓకే డజన్ మ్యాటర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ పోతే కూడా ఏదైనా ఉంటే బ్రేకులు ఉన్నాయి సో బ్రేక్లు అనేటివి సేఫ్టీ అందుకోసం యాక్సిలరేషన్ ఇస్తున్నాం మనం కూడా పిల్లలపై ఒక విధంగా ప్రెషర్ అనొచ్చు లేక చదవాలి అని ఏదైతే అంటూ ఉంటామో పిల్లలకు కానీ దా దాంతోపాటు రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నామా లేదా సో బ్రేకు యాక్సిలరేషన్ బ్రేకు యాక్సిలరేషన్ అలాగే పిల్లలతో కూడా ఎలా వర్క్ చేయాలంటే కొంచెం వాళ్లకు ప్రెషర్ అనండి లేక ఒక డిసిప్లిన్ అనండి లే ఎన్ని గంటలు చదవాలి టీవీ ఇంత చూడరాదు లేక మొబైల్లో ఇంతసేపు ఆడరాదు లేక యూనో అటువంటి కొన్ని రూల్స్ పెట్టడం కూడా చక్కదే మంచిదే కానీ ఎటువంటి డైవర్షన్ అనేది లేకుండా జస్ట్ చదువు 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 అంటే ఎంతసేపు అనేది పిల్లలు చదవగలరు సో నేనైతే పర్సనలీ ఏమనొచ్చు అంటే దీనిపైన దాట్ మీరు తప్పనిసరిగా పిల్లల్లో ఆ పొటెన్షియల్ ఏదైతే ఉందో యాజ్ అ పేరెంటు తప్పనిసరిగా ఇది బయట తీయడానికి మీరు వాళ్ళకి ఏదైతే మీరు అంటారో వాళ్ళపై ఒక విధంగా నాకు ప్రెషర్ వర్డ్ యూజ్ చేయడం మంచిగా అనిపిస్తలేదు కానీ ఓకే ఒత్తిడి అందాము బట్ అందే ఇన్ అ పాజిటివ్ వే అది కూడా అది చేస్తూ కొన్ని రిలాక్సేషన్ మెథడ్సు రిలాక్సేషన్ టెక్నిక్స్ వాళ్ళ సంతోషము వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఇదే లైఫ్ అనేది కాదు మార్క్స్ అవసరం బట్ అది ఆక్సిజన్ కాదు ఇలాగైతే ఊపిరి తీసుకోవడానికి మనకు ఆక్సిజన్ అనేది కావాలి సో అలాగే అంత మార్క్స్ దీని కనెక్షన్ పెట్టకుండా లైఫ్లో వేరే వేరే కూడా అచీవ్మెంట్స్ ఉన్నాయి అనేది కొంచెం పిల్లలకు రిలాక్సేషన్ అనేది మనం ఇస్తూ ఉంటే అన్ని విధాలుగా ఆ పిల్లవాడుకు సహాయం అనేది లభిస్తుందేమో మనం అనుకున్నాం కదా పేరెంట్స్ అనేసి ఇప్పుడు చూసుకుంటే డేస్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా ఎట్లా అంటే ఫైటింగ్ వీళ్ళ కోసమే అది కూడా వాడు కాలేజ్ నుంచి రావడము స్కూల్ నుంచి రాగానే ఫాదర్ అంటారు చదువుకోమని వాడిని ఎందుకు టీవీ మీద కూర్చున్నాడు కాస్త చదువుకోవచ్చు అంటే అప్పుడు మదర్ ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి వాడికి చదువు మీరు అన్నారు కదా యాక్సిలరేషన్ ఉండొద్దు బ్రేక్ ఉండాలి యాక్సిలరేషన్ ఉండాలని సో ఫైనల్గా మీరు అలాంటి పేరెంట్స్ చాలామంది వాళ్ళని బాగా ఒత్తిడి గురి చేస్తున్నారు వాడు చదువుతాడు వాడు వాడిని అలా వదిలేయరు కదా వాళ్ళకి ఏంటంటే చదవాలి చదవాలి చదవాలని అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా మీరు ఇప్పుడు ఏదైనా ఒక మెషిన్ అనేది కూడా మనం తీసుకుంటే అంటే దాన్ని దాని అఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ కదా అది మీరు ఫిజికల్ గా గంటలు 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 ముందు కూర్చొని జస్ట్ అది కనబడుతుంది అది మనం అంటాం చూడండి స్కూళ్ళలో టీచర్స్ కొన్నిసార్లు అంటారు బాడీ ప్రెసెంట్ మైండ్ అయితే పిల్లవాడు కూడా పిల్లలు కూడా ఏం చేస్తారంటే మమ్మీ డాడీకి జస్ట్ కనబడాలి అంతే పట్టుకొని బుక్ పట్టుకొని కానీ వాళ్ళ మైండ్ అనేది హృదయం అనేది పెట్టి చదవలేరు కదా మనం ఏమంటాము బై హార్ట్ బై హార్ట్ ఇట్ బై హార్ట్ ఇట్ అంటారు దాని మీనింగ్ ఏముంది బై హార్ట్ హృదయం పెట్టి నేర్చుకో ఇంకా హృదయం పెట్టి నేర్చుకుంటే ఆటోమేటిక్గా సేపట్లోనే వాళ్ళు చదివేస్తారు సో పిల్లలను అర్థం చేసుకొని పిల్లలపై ఊరికే ప్రెషర్ పెట్టి దొరికేది ఏం లేదు ఎందుకంటే ఆ ప్రెషర్తో ఇంకా వాళ్లకు ఆ చదువు యొక్క ఏదైతే వాళ్లకు ఆ వాళ్ళలో ఆ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంత్ తగ్గిపోతుంది అందుకోసము ఈ ఏదైతే ఇప్పుడు మనం కాన్సెప్ట్ మాట్లాడాం కదా యాక్సిలరేషన్ అండ్ బ్రేక్ ఈ కాన్సెప్ట్ యూస్ చేస్తూ ఇంకా అది కూడా చక్కగా ఉంది ఇద్దరు ఉన్నారు కదా ఒకరు కొంచెం ఇలా చేయండి ఒకరు యాక్సిలరేట్ చేయండి ఒకరు బ్రేక్ చేయండి సో దాట్ రిలేషన్షిప్ కూడా పిల్లలతో మీకు ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా పిల్లవాడు డెఫినెట్లీ లెట్ కిమ్ గివ్ హిస్ బెస్ట్ ఎస్ ఆ బెస్ట్ అనేది హండ్రెడ్ అనేది అనుకోకుండా ఉంటే చాలా సో మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మేడం యాక్సిలరేషన్ ఒకళ్ళు తీసుకోండి బ్రేక్ ఒకళ్ళు తీసుకోవాలి చేస్తూ ఉంటేనే స్టూడెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉంటాడు కొంచెం మనం అనుకున్నట్టుగా ఒత్తిడికి గురవకుండా ఉంటుంది నమస్తే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ